దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం వాగర్ధావసంవృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశక్రశణిభ్యశ్చ రాహవే కేతవే నమః శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ప్రతి మాసం కూడాను, ప్రతి నెలలో కూడాను రాశి ఫలితాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. 2024 ఫిబ్రవరి నెల మీ రాశి వారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు, అదృష్టయోగాలు, అశుభ ఫలితాలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చేసుకోవాల్సినటువంటి దైవారాధన, అలాగే సూచించదగినటువంటి ఆ యొక్క రోజులు, దానాల గురించి మనం సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ముందుగా ఈ యొక్క నెలలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనించుకుంటే గనకాను, మేషంలో గురుగ్రహ సంచారము, కన్యయందు కేతుగ్రహ సంచారము, తులారాశి యందు చంద్రగ్రహ సంచారము, ధనస్సు యందు శుక్ర కుజగ్రహ సంచారములు, మకర రాశి యందు రవి బుధుల యొక్క సంచారము, కుంభరాశి యందు శనిగ్రహ సంచారము, మీనరాశిలో రాహుగ్రహ సంచారం. ఈ గ్రహ సంచారాలను బట్టి ఈ యొక్క నెలలో మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు ఏ విధంగా కనబడుతున్నాయో మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. సింహరాశి, సింహరాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెల జాతక ఫలితాలను మనం గమనించుకుంటే గనకాను, ప్రధానంగా వృత్తి జీవనాన్ని మనం చూసుకోవాలి. వృత్తిపరంగా సింహరాశి వారికి ఏంటంటే కనుక ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక అవగాహన లోపాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అంటే వీళ్ళు అనుకునేటువంటిది ఒకటి, అక్కడికి వెళ్ళి చేసేటువంటి పని ఇంకోటిగా ఉంటుందన్నమాట. వీరి చేతిలో వీరి యొక్క కాలం ఉండదు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అంటే ముందు రోజు పడుకునేటువంటి ముందు మరుసటి రోజు ఏం చేయాలో అన్ని ప్రణాళికలు అన్నీ కూడా ఆలోచించుకుంటారు. ఇది ఇలా చేద్దాం, ఇది ఇలా చేద్దాం అని చెప్పేసి పొద్దున్న లేవంగానే అసలు డేనే మీ చేతిలో ఉండదు. ఎలా గడిచిపోతుందో అర్థం కాదు, ఏం చేసొచ్చారో ఇంటికి కూడాను అర్థం కానటువంటి స్థితిలో అయితే కనుక ఈ యొక్క నెల గడుస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ప్రధానంగా ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యాను ఎక్కువగా ఈ యొక్క ఆలోచన విధానం అనేటువంటిది మిమ్మల్ని బాగా కలవరపెడుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. వృత్తిపరంగా ఏంటంటే కనుక నిరంతరం మీరు కష్టపడుతూ ఉంటారు, కానీ మీ యొక్క వైపు ఆ పని యొక్క ప్రతిఫలాన్ని తిప్పుకునేటువంటి విషయంలో మాత్రము మీరు సక్సెస్ కాలేకపోతారని చెప్పేసి చెప్పుకోవాలి. కష్టమంతా మీదే ఉంటుంది, కానీ దాని యొక్క ప్రతిఫలం అందేటువంటి సమయానికి మాత్రం వేరే వాడి చేతిలో పెట్టేస్తారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి సింహరాశి వారు. ముఖ్యంగా వృత్తిపరంగా మీరు చేసేటువంటి ప్రతి పని కూడాను 100% పూర్తి అయ్యేంత వరకు కూడాను మీరు పట్టుదలగా పూర్తి చేయాలండి. 90% పూర్తి కాగానే మీరు కూల్గా కూర్చుని ఆ పని అయిపోతుంది అనేటువంటి నిర్లక్షణ ధోరణితోటి మీ యొక్క పనులను చేస్తారో వాటిల్లోనే నష్టం వాటిల్లుతుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి. ఇక వ్యాపారస్తుల విషయాన్ని గమనించుకుంటే కనుక వ్యాపారస్తులకు సామరస్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయండి. అద్భుతంగా ఏదో వ్యాపారాలు నడిచిపోతాయి, లాభాలు ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోలేము, కానీ అలా అని చెప్పేసి నష్టాలు కూడా లేవు. కానీ నిదానంగా మీరు అనుకున్నటువంటి పెట్టుబడుల నుంచి వచ్చేటువంటి ప్రతిఫలాలు కానీ, మీరు చేసేటువంటి పనుల్లోనూ ఆ యొక్క పనుల్లో ముందుకు వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా కొంచెం నిదానంగా కొనసాగుతుంటాయని చెప్పేసి చెప్పుకోవాలి. మొదటి 2 వారాలు మినహాయిస్తే కనుకను తర్వాత 2 వారాలు వ్యాపారస్తులకు చాలా అనుకూలించేటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మాత్రం కొంతమేరకు ఒత్తిడి అధికంగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మాత్రం కొంతమేరకు అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనుక గోచరిస్తూ ఉన్నదనమాట. వృత్తి జీవనం పట్ల చూసుకుంటే కనుకను మిశ్రమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. జాగ్రత్తను వహిస్తూ ఉండవలసిందిగా సూచనీయం. ఇక విద్యార్థుల విషయాన్ని గమనించుకుంటే కనుక విద్యార్థులకు ఈ యొక్క నెల మనం చూసుకుంటే కనుక ప్రధానంగా విద్యార్థులకు కొంతమేరకు అనుకూలంగా ఉంది అని చెప్పేసి చెప్పుకోవాలి. మునపటి నెల కన్నాను విద్యార్థులకు ఈ యొక్క సమయంలో అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంది, కానీ శారీరకంగా కొంచెం సహకారం అయితే కనుక ఉండదు. త్వరగా అలసిపోతారు, కొంచెం బద్ధకంగా వ్యవహరిస్తారు, ప్రతి దానికి భయం అనేటువంటిది వెంబడిస్తూ ఉంటుంది. ఈ యొక్క సమయంలో ఈ యొక్క భయం అనేటువంటి విషయాన్ని మీరు అవాయిడ్ చేయడం అనేటువంటిది చేయండి. మీ యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద ఫోకస్గా ఉండండి. ఖచ్చితంగా మీకు మంచి ప్రతిఫలాలు అయితే కనుక కనపడుతున్నాయన్నమాట. ఈ యొక్క విద్యార్థులు పరీక్షాకాలం నడుస్తున్నది కాబట్టి పరీక్షల యందు శ్రద్ధను వహించడము, విద్యార్థులకు ఏంటంటే కనుక ఏకాగ్రత లోపం కనపడుతుంది కాబట్టి ఎక్కువగా హయగ్రీవ నామస్మరణాన్ని చేయడం అనేటువంటిది విశేషంగా ఇక్కడ సూచించేటువంటి విషయము.
అన్ని విధాలుగా చూసుకుంటే కనుక విద్యార్థులకు పోటీ రంగ పరీక్షల్లో కానీ ఇటు పరీక్షా రంగంలో కానీ అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలు అయితే కనుక గోచరించట్లేదు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో శోచనీయం. విదేశీ విద్య, విదేశీ ఉద్యోగము, వీసా వంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ నెల కూడాను అంత అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనుక గోచరించట్లేదండి. నిదానంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీ ప్రయత్నాలు చేస్తే కనుక అన్ని విధాలుగా శ్రేయస్సు అయితే కనుక చేకూరుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఇక కుటుంబ జీవనం గురించి మనం గమనిస్తే కనుకను, కుటుంబ జీవనం గురించి మాట్లాడాలంటే ప్రధానమైనటువంటి అంశము కుటుంబ జీవనం పట్ల కొంతమేరకు శ్రద్ధను వహించేటువంటి కాలంగా ఈ కాలాన్ని సూచిస్తున్నామండి. ఎందుకంటే కనుకను ఇంట్లో ఒక అశాంతికరమైనటువంటి వాతావరణం ఉండేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇంట్లో పెద్దవారు కానీ బంధువుల్లో కానీ గతించేటువంటి వారికి మృత్యుహాని గండదోషం అయితే కనుక సుస్పష్టంగా కనబడుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల, పెద్దవాడి యొక్క ఆరోగ్యం పట్ల అస్సలు అశ్రద్ధ అనేటువంటిది పనికిరాదు ఈ యొక్క సమయంలో అని చెప్పేసి ఇక్కడ సూచించేటువంటి విషయం. ఇంట్లో మాత్రము మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. మొదటి 2 వారాలు కూడాను చాలా చక్కగా ఉండబోతుంది అని చెప్పుకోవాలి. అయితే జీవిత భాగస్వామితో కానీ పిల్లలతో కానీ మంచి ఆనందకరమైనటువంటి జీవనాన్ని అయితే కనుకను ఈ నెలలో కొనసాగిస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారం అనేటువంటిది ఈ నెలలో మీకు సకాలంలోనూ ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక ప్రేమ జీవనాన్ని కూడా చూసుకుంటే కనుక ప్రేమ జీవనం కూడాను చాలా సఖ్యతగా ఉంటుంది. ఇద్దరు కూడా స్నేహభావంతో చక్కనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రేమ జీవనాన్ని అయితే కనుక కొనసాగిస్తారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఇక ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా మనం చూసుకుంటే కనుక సింహరాశి వారికి ఆరోగ్యపరంగా ఎటువంటి హాని కూడా లేదండి. మునపటి కన్నాను ఆరోగ్యం అయితే కనుక సహకరిస్తుంది. కానీ ఆలోచన విధానాన్ని, మీరు చేసేటువంటి పనుల్లో కూడా శ్రద్ధను మాత్రం ఈ 2 విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు, ఆరోగ్యపరమైనటువంటి హాని ఏమి కూడా కనపడట్లేదు. ఇంట్లో పెద్దల వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో మాత్రము కొంతమేరకు శ్రద్ధను వహించడం ఇక్కడ విశేషంగా సూచించేటువంటి విషయం. ఇక ఆర్థికపరంగా చూసుకుంటే కనుక ఆర్థికపరమైనటువంటి హాని ఏమి కూడా లేదండి. ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా పెద్దగా ఏమి కనపడట్లేదు. కానీ సామరస్యమైనటువంటి లావాదేవీలు అయితే కనుక కొనసాగుతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ నెలాఖరులో మాత్రం ఆకస్మికమైనటువంటి ధనలాభం వచ్చేటువంటి యొక్క యోగమైతే కనుక కనపడుతున్నది ఫిబ్రవరి నెలాఖరులో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను మనకి 70% వరకు అనుకూలమైనటువంటి ప్రతిఫలాలు అయితే కనుక గోచరిస్తున్నాయి. కాబట్టి వృత్తిపరంగా, ఇటు కుటుంబపరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి అనునిత్యము కూడా ఎక్కువగా సూర్యనామ స్మరణాన్ని ఎక్కువగా చేసుకోవడం వల్లను మనోధైర్యం వాటిల్లుతుంది. ఆరోగ్య సిద్ధి, పెద్ద ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారికి కూడా ఆరోగ్య సిద్ధి వాటిల్లేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఈ నెలలో ఏంటంటే కనుకను నిత్యము కూడాను ఓం నమో భగవతే నారాయణాయ అనేటువంటి ఈ మంత్రాన్ని కానీ, లేకపోతే కనుక ఓం సూర్యనారాయణాయ నమః అనేటువంటి ఈ మంత్రంతో రాగి చెంబులో నీటిని సూర్యనారాయణ స్వామి వారికి చూపెట్టి దోసిల్లో పోసుకుని 3 సార్లు విడిచిపెట్టడం వల్ల కూడాను ఆరోగ్య సిద్ధి, ఈ యొక్క వృత్తిపరమైనటువంటి ఎదుగుదల అయితే కనుకను తప్పనిసరిగా కలుగుతుంది. అదేవిధంగానే మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గర ఆదివారం నాడు తెల్ల నువ్వులను కానీ, లేకపోతే గోధుమలను కానీ దానం ఇవ్వడం అనేటువంటి చాలా విశేషమండి. రావి చెట్టు దగ్గర దీపారాధన చేయడం, ఆదివారం రోజు ప్రదక్షిణాలు చేయడం కూడాను అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కలగజేస్తాయి. అనిత్యము కూడా ఆదిత్య హృదయం అనేటువంటి స్తోత్ర పారాయణం చేయడం వల్ల కూడాను సర్వ విధాలుగా గ్రహదోషములన్నీ కూడా నివృత్తి పొంది సకల విధములైనటువంటి శుభాలు, శ్రేయస్సులు మీకు చేకూరుతాయి. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారాలు చేసుకుంటూ, చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ, సూచించినటువంటి విధానంగా మీ యొక్క అడుగులను కొనసాగిస్తే కనుక అన్ని విధాలుగా కూడా ఈ యొక్క నెలలో మీరు అశుభయోగాలన్నీ కూడా అధిగమించి శుభయోగాలని పొందగలుగుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అందరూ కూడాను మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనేటువంటి విషయానికి వస్తే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి. తప్పనిసరిగా క్షుణ్ణంగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలుగుతాను. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.